ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో 22వ అధ్యాయంలో ప్రస్తావన. బాబాను ధ్యానించుట ఎట్లు? భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు. వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురువుని పాదములనే ధ్యానించవలెను. కానీ ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను. హేమాన్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభము అవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు సరిగా కనిపించడు. అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో అనేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతోషించేదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచిదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడు, అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్ళని ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడిపాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్న మధ్య వ్రేలున్నా ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొనున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెవంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకవతో చూపుడు. మిక్కిలి అనుకవతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొరటన వేలుపై దృష్టిని సాధించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించదము. బాబా నివాసము వలన షిరిడి యొక్క యాత్రాస్థలము అయ్యను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమ్ముగూడుచుండిరి. భేదవాడు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడి వారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగాలు వారు ఎవ్వరు? వీనిలో ఏదైనా ఒక దానిని కానీ అన్నీయూ కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య గనులుగా ఉండువారు. ఆనందమున అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలని చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు. ఇంకొకప్పుడు కోపోద్దీపుతడై లాగా తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు. ఇంకొకప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు. అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భానుసారములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితము అగోచరమైనది. అది మన మేధాశక్తికి, భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుటయందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట ఎందు గాని, వారి లీలలు వినుట ఎందు గాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వాణిలో ఒకదానిని గూర్చి చెప్పేదము. భక్తుల
ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదుము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు అగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంగుకు మామలతాదారుగా ఉండెను. అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములు అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయించు ఇట్లడిగెను. నీకు మన ద్వారకా మాయి తెలియనా? బాబాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నేనిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదిరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడి ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించేదిరో వారికి ఆనందము కలుగును అని బాబా అనెను. పిమ్మట బాబాసాహెబుకు ఊది ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయగలడు. ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాబాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళిపోయెను. బాబా శ్యామాను పిలిచి బాబాసాహెబుతో చితలీ వెళ్ళి ఆనందించు అనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగా ఉండును కాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకి వచ్చి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరిను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుకొని చుండిరి. చాప పైన కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పము ఉండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. ఇది బుసకొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబు భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము కిందకు దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబా అందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను. ఇంతటితో ఇవాళ 22వ అధ్యాయము సగం సంపూర్ణం చేస్తున్నాను. రేపు బాపు సాహెబు బూటి తేలు పాము అనే విషయముల గురించి తెలుసుకుందాము.